Hi guys, welcome to another video in Cuddling Couple channel. Vacuum cleaner ni konalanukuntunara? So ee video meer compulsory skip cheyakunda last varaku chudandi. So nen indulo meeku vacuum cleaner ni ela select cheskovali, enta voltage varaku teeskovali and moreover suction power ela untundi, ela use cheskovali, deeni fixation mottham chupistanu. So nen teeskunna model vachi Perysmith lo Pro K2 Max cordless vacuum cleaner teeskunnanu. So deeni yokka suction power 22k volts. So this particular model selection aniki 3 reasons unnai. Okati deeni weight chala lightweighted, manaki vacuum chesinappudu main mind lo pettukovalsindi ade. So heavy vacuum cleaners tho ekku sepu manam vacuum cheyalem. So idi lightweighted, easy mountable, wall ki mount chesukochu, limit space occupier and inko second vishayam vachesariki deeni battery life anamata 30 to 45 minutes vastundi and turbo lo pedithe easily 10 to 20 minutes vastundi. Deeni suction power 22k volts and deeni cost. ఈ కాస్ట్ కి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి చాలా మంచి రీజనబుల్ గా అనిపించాయి. సో ఈ కాస్ట్ డీటెయిల్స్ అండ్ దీని లింక్ పర్టిక్యులర్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. మేము ఈ మోడల్ పర్చేస్ చేసింది మలేషియాలో. సో ఇండియన్ లింక్స్ కూడా నేను వెతికి పెడతాను. గో చెక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. ఈ స్పెసిఫికేషన్స్ కి ఇది జస్టిఫై చేసిందా లేదా, దీని సక్షన్ పవర్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఒక వీడియో తీసాను, అది లాస్ట్ లో అటాచ్ చేశాను. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ లో ఏముందో అన్నది చూద్దాం. So this box contains total 6 items. First is the body and chapochu. Deenike manam cords change chesukochu anamata. Total manaki 3 cords type icharu. Okati long the breast type, twisted breast type. Inkokati small tunnel ila soothiga untundi. Dantho edaina chin chine particles manaki emaina food particles gaani pappulu emaina valugipothe avi easyga suction cheyadaniki. Inkokati breast type untundi, car, sofa, bed ivanni dusting cheyadaniki use adigo adi. యూస్ చేయొచ్చు అనమాట. ఇంకోటి వాల్కి మౌంట్ చేసుకొని దీన్ని అలా స్టాండ్ చేసేయచ్చు, అదొకటి ఇచ్చారు. టోటల్గా 5 పార్ట్స్ బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ అండ్ ఛార్జ్ కేబుల్ అండ్ అడాప్టర్ మొత్తం ఈ బాక్స్లో ఇవి ఉన్నాయి. మనకి వారంటీ కార్డ్ కూడా ఇచ్చున్నారు. ఇది టోటల్ మనకి 3 ఇయర్స్ వారంటీ వస్తుంది మనకి ఈ వాక్యూమ్ పర్టికులర్ వాక్యూమ్ క్లీనర్. సో మనకి ఈ బాక్స్లో ప్రెజెంట్ ఐటమ్స్ అయితే ఇవి ఉన్నాయి. సో ప్రతిదీ నేను మీకు కార్డ్ కూడా చూపిస్తాను. మనకి డెమోలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఏది ఎలా యూస్ చేసుకోవాలి, అది క్లీనింగ్ ఎలా చేయాలి, అదంతా కూడా మనకి పూర్తిగా డెమోలో ఇచ్చి ఉంటారు డెమో కార్డ్లో. సో నేను కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి ప్రతి పార్ట్ని అండ్ లాస్ట్లో సక్షన్ చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం అదే కదా చూస్తాము, ఎంత పార్టికల్స్ వరకు ఇది సక్షన్ చేస్తుందనే కదా మనం అబ్జర్వ్ చేస్తాం. సో నేను స్మాల్ టైనీ పార్టికల్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ఇది ఏ పార్టికల్ వరకు సక్షన్ చేయగలుగుతుంది అన్నది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఫ్యూచర్లో వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటాను. ఫిక్సింగ్, సో ఇది చాలా ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు, పెద్ద పార్ట్స్ ఏముండవు కాబట్టి అండ్ ఈజీగా అర్థమైపోతుంది కూడా. ఒక బటన్ టైప్ ఇచ్చాడు మనకి బోత్ సైడ్, ఆ బటన్ ప్రెస్ చేసి లోపల పెట్టేసి మళ్ళీ వదిలేస్తే అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇదిగో చూసారు కదా, ఇలా ఫస్ట్ది మేము బ్రష్ టైప్ది ఫిక్స్ చేసాము. ఇది దాని బాడీ అనమాట. దీనికి బ్యాటరీ అటాచ్ చేసుకోవాలి సైడ్న. సో ఇది టోటల్ షేప్. ఇది వాల్ మౌంట్, అది వాల్కి పెట్టేసుకొని దాన్ని హ్యాంగిల్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పాను కదా వేరోది స్మాల్ టన్నెల్ అని చెప్పి, ఇవి ఆ కార్డ్స్ అనమాట. ఇది వారంటీ కార్డ్. సో నేను మీకు వారంటీ కార్డ్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది వారంటీ కార్డ్ అండ్ డెమో కార్డ్, వారంటీ ప్లస్ డెమో కార్డ్ అనమాట ఇది. సో ఇందులో ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ప్రతి పార్ట్ యొక్క యూసేజ్ ఏంటి, దాని బటన్స్ ఎక్కడ ఉంటాయి, బ్యాటరీ ఎక్కడ ఫిక్స్ చేయాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్లీనింగ్ ఆఫ్టర్ వాక్యూమ్, ఆ ప్రతి పార్ట్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. డిమౌంట్ చేసేసి అవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా క్లియర్గా మనకు ఆ బుక్లో ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది సక్షన్ పవర్ అనమాట. సో ఇది మనకి 2 పవర్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ పవర్, ఇంకోటి టర్బో మోడ్ అనమాట. దీని బ్యాటరీ టైం వచ్చేసి 30 మినిట్స్. సో వీళ్ళు మనకి కార్డులో మెన్షన్ చేసిందంటే 30 to 45 మినిట్స్, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 20 మినిట్స్ కూడా రావట్లేదు. ఇది ఫుల్ ఛార్జ్ చేయడానికి నియర్లీ ఇది 4 to 6 అవర్స్ తీసుకుంటుంది బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి. అండ్ దీని యూసేజ్ వచ్చేసరికి జస్ట్ 20 మినిట్స్ ఉంటుంది. అది టర్బోలో పెడితే 10 మినిట్స్ కూడా రాదు మనకి. టర్బోలో పెడితేనే పెద్ద పెద్ద పార్టికల్స్ని ఇది సక్షన్ చేసుకుంటుంది.
నార్మల్ మోడ్లో పెట్టినప్పుడు ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను అక్కడ ఆరెంజ్ పీల్స్ వేశాను. సో ఈ పెద్ద పెద్ద నుంచి చిన్న చిన్న పీల్ వరకు అన్నీ కూడా ఇది ఎంతవరకు సక్షన్ చేసుకుంటుందని చెప్పి నేను మీకు చూపించడానికి చేశాను అనమాట. సో ఇది స్మాల్ పార్టికల్స్ని ఈజీగానే తీసుకుంది, కానీ పెద్ద పార్టికల్స్ని ఏమీ తీసుకోలేదు, ఇది రివర్స్ ఇచ్చేసేది. అండ్ అక్కడ కార్డ్కి అడ్డుపడిపోయేవి. సో నేను ఇంకొక స్మాల్ టన్నెల్ లాంటిది ఉంది కదా, అది కూడా పెట్టి చూశాను, కానీ అది కూడా మనకి స్మాల్ పార్టికల్స్ అంటే మనకి కందిపప్పు ఉంటుంది కదా ఆ సైజు పార్టికల్స్ వరకునే ఇది సక్షన్ చేసుకుంటుంది. సో అంతకన్నా పెద్ద పార్టికల్స్ని ఇది సక్షన్ చేసుకోవట్లేదు. సో టర్బోలో పెడితే కొద్దిగా సక్షన్ పవర్ పెరుగుతుంది, బట్ టర్బోలో పెడితే మీరు 10 మినిట్స్ కూడా దీంతో వాక్యూమ్ చేయలేరు. మనం మొత్తం ఇల్లు అంతా కంప్లీట్ చేయాలంటే దీని బ్యాటరీ 2 టైమ్స్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ఈ బ్యాటరీ 4 అవర్స్ రీఛార్జ్ చేసి మళ్ళీ మనం వాక్యూమ్ చేసుకోవాలన్నమాట. సో అదే డ్రాబ్యాక్. కాకపోతే వెయిట్ అదంతా కూడా నాకు బాగానే అనిపించింది. ఫోర్స్ దీని లైట్ వెయిట్, ఈజీ మౌంటబుల్, లిటిల్ స్పేస్ ఆక్యుపైయర్, కార్డ్లెస్ కాబట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో దీని సెక్షన్ పవర్ వల్ల, ఈ సెక్షన్ పవర్కి వచ్చేసరికి పెద్దవి ఏమీ తీసుకోవట్లేదు, కానీ టైనీ పార్టికల్స్ ఒక మోడరేట్ ఐటమ్స్ వరకు ఇది బాగానే సెక్షన్ చేసుకుంటుంది. అండ్ క్లీన్ స్వీప్ ఇస్తుంది హెయిర్ ఫాలికల్స్, బెడ్స్, సోఫా, కారు, విండోస్ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనికి ఉన్న 3 కార్డ్స్తో. అండ్ ఆఫ్టర్ వాక్యూమింగ్ దీని కార్డ్స్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. సో కాన్స్ వచ్చేసి దీని బ్యాటరీ లైఫ్ ఇంకొంచెం ఎక్స్టెండబుల్ అయితే బాగుండు, టర్బోలో పెట్టకపోతే బాగానే వర్క్ చేస్తుంది. ఓవరాల్ ఇట్స్ ఓకే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.